వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో వైలెట్ కలర్ నైలాన్ రోప్ యూజ్ చేసి 4.5 mm నీడిల్ తోటి స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ రోప్ తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్ టెన్ చైన్స్ స్టిచ్ చేశాను. వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేయాలి. లాస్ట్ చైన్ వరకు సేమ్ ఇలా స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేయాలి. సేమ్ ఇలానే లాస్ట్ చైన్ వరకు వన్ చైన్ ఎక్స్ట్రా టర్న్ చేసుకుని సేమ్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. 5 rows స్టిచ్ చేశాను. ఓవర్ సైడ్స్ కార్నర్స్లో 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్లేస్ నుంచి సింగిల్ క్రోషెట్ 2 సైడ్స్, 2 rows మిడిల్ నుంచి 1 సింగిల్ క్రోషెట్, రో మిడిల్ నుంచి 1 సింగిల్ క్రోషెట్, 2 సైడ్స్ కూడా ఇలా నుంచి చేసుకోవాలి. 2 సైడ్స్ ఎవరి చైన్ నుండి 1 టైం నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్. టూ సైడ్స్ కూడా 4 సైడ్స్ ఇలా స్టిచ్ చేసి స్టార్టింగ్ కార్నర్లో 2 చైన్స్ తీసుకున్నాము. ఇందులో ఫస్ట్ చైన్లో ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి స్లిప్ స్టిచ్ తీసుకోవాలి. 1 చైన్ తీసుకుని 2 చైన్స్లో ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. వన్ రో ఇలా సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి స్లిప్ స్టిచ్ తీసుకోవాలి. 1 చైన్ తీసుకుని 2 చైన్స్లో మిడిల్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి స్లిప్ స్టిచ్ తీసుకోవాలి. 1 చైన్ తీసుకుని సేమ్ ఇదే ప్రాసెస్లో 2 చైన్స్ మీద నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్. ఇలానే కంటిన్యూగా స్టిచ్ చేయాలి. ఇలా 10 రోస్ స్టిచ్ చేశాను. లెవెన్త్ రో నుండి
స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసి సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేస్తున్నాను. కార్నర్లో టూ చైన్స్ తీసుకున్నాం. టూ చైన్స్లో సెకండ్ చైన్ నుంచి ఈ కార్నర్లో టూ చైన్స్, ఈ టూ చైన్స్లో ఈ ఫస్ట్ చైన్ వరకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ కార్నర్లో ఫస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసాం. 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. 2 చైన్స్ నుంచి నీడిల్ తీసుకుంటాం. సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసి 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. సేమ్ ఇలానే 2 చైన్స్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్ వరకు స్టిచ్ చేసి మళ్ళీ టర్న్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. 2 రోస్ కంప్లీట్గా స్టిచ్ చేసి 3rd రోకి లాస్ట్ నుంచి 3 చైన్స్ స్టిచ్ చేసి మిడిల్లో 3 చైన్స్ లీవ్ చేయాలి. 1, 2, 3 చైన్స్ స్కిప్ చేసి 4th చైన్ నుంచి నెక్స్ట్ చైన్ లాస్ట్లో కార్నర్ నుంచి 1 సింగిల్ క్రోషెట్ 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. 1 సింగిల్ క్రోషెట్ నెక్స్ట్ చైన్ 1 సింగిల్ క్రోషెట్ మిడిల్లో 3 చైన్స్ స్కిప్ చేసాము. 3 చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. 2, 3 నెక్స్ట్ నుంచి చైన్స్ 2 తీసుకోవాలి. గ్లవ్స్ కంప్లీట్ అయిన తర్వాత దొరకు కట్ చేసుకుని నాట్ తీసుకోవాలి. దీని సైడ్ సెట్ చేసుకుని కట్ చేస్తే ఊడిపోకుండా. స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. బ్యాక్ గ్లవ్స్ దీన్ని కిచెన్లో హ్యాంగ్ చేసుకుని స్పూన్స్ ఫోర్క్ లాంటివి పెట్టుకోవచ్చు, లేదండి యూజ్ చేయని ఫోన్స్ అనే లాంటివి వాల్యుబుల్ థింగ్స్ పెట్టుకుని ఎవరికి అందుకుండా 3 కిలో హ్యాంగ్ చేసుకోవచ్చు. మళ్ళీ కొన్ని పర్పస్గా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.